హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో ఇటీవల మనం చూస్తున్నాము కోర్టులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాయి. అయితే ఇలా ప్రశ్నించవచ్చా, రాజ్యాంగం ఏం చెప్తుంది? మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇటీవల మనం చూస్తున్నాము కోర్టులు ప్రభుత్వాలను ప్రశ్నించడం కానీ సూచనలు చేయడం కానీ చేస్తున్నాయి, ఇలా చేయొచ్చంటారా? రాజ్యాంగం ఏం చెప్తుంది? రైట్, మనకి రాజ్యాంగంలో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని ఒక సిద్ధాంతం ఉందండి. దీన్నే అధికార పృథక్కరణ సిద్ధాంతం అని అంటారు. ఇందులో మూడు శాఖలు ఉంటాయి: శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ సిద్ధాంతంలోని మూడు అంశాలు ఏమంటే, ఒకే వ్యక్తి మూడు శాఖల్లో కూడా ఉండటానికి లేదు, నంబర్ వన్. నంబర్ టూ, ఒక శాఖ ఇంకొక శాఖ పనితీరులో జోక్యం చేసుకోవడానికి లేదు. నంబర్ త్రీ, ఒక శాఖ వేరే శాఖ పరిధిలోని పనుల్ని చేయకూడదు, అంటే ఎవరి పనులు వాళ్ళని చేయనివ్వాలి. ఇది అధికార పృథక్కరణ సిద్ధాంతం. అయితే ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో మన ముందున్నటువంటి అంశాలు, ఒకటి, ఆసుపత్రుల్లో పడకల కొరత, ఆక్సిజన్ కొరత, మందుల కొరత, అలాగే వ్యాక్సినేషన్ యొక్క లభ్యత, అలాగే దీని ధరల్లో వ్యత్యాసం. ఇవన్నీ కూడా ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. ఇవన్నీ కూడా విధానపరమైన పరిపాలనా సంబంధిత అంశాలు. అయితే 90ల దశకంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ విధానపరమైన అంశాలు అలాగే పరిపాలనా సంబంధిత విషయాల్లో మేము జోక్యం చేసుకోకూడదు, చేసుకుంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అని చెప్పేసింది. అయితే తదనంతరం ఈ విధానపరమైన అంశాలు అలాగే పరిపాలనా సంబంధిత అంశాల్లో ఎప్పుడైతే ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతాయో, ఎప్పుడైతే అసమంజసంగా నిర్ణయాలు జరుగుతాయో, ఈ ప్రక్రియలో ప్రజల యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్న, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడ్డా, వాటిని పరిరక్షించడం కోసం కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం హైకోర్టులు చేస్తుంది అదే. కేవలం ప్రజలు, ప్రజా ప్రయోజనాలు, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ప్రాథమిక హక్కులు, ఇవి పరిరక్షించడం కోసమే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఏమంటే, కోర్టులు కేవలం ప్రభుత్వ పనితీరుని సమీక్షిస్తూ ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేస్తుంది. అసలు ఈ విపత్తుని మీరు ఎందుకు ముందే ఊహించలేకపోయారు? ఆసుపత్రిలో పడకల లభ్యత గురించి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా ఈ పనులు చేస్తే బాగుంటుంది కదా, ఈ విధమైన సూచనలే కానీ ప్రభుత్వ పనితీరులో ఎక్కువగా జోక్యం చేసుకోవట్లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక అంశం ఏమంటే, ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని ఒక పక్కన, అలాగే అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని ఇంకొక పక్కన, ఈ రెండింటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కోర్టులు ప్రస్తుత సంక్షోభంలో రాజ్యాంగ పరిధిలో అలాగే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోర్టులు ఇస్తున్న వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం వినకపోతే, ప్రభుత్వం పాటించకపోతే అప్పుడు కోర్టులకు ఏమన్నా అధికారం ఉంటుందా? రైట్, కోర్టు చెప్తున్నటువంటి మాటలు రెండు రకాలండి. ఒకటి తీర్పులు, రెండు సూచనలు. ఎప్పుడైతే కోర్టు తీర్పుల్ని ప్రభుత్వాలు పాటించవో అది కోర్టు ధిక్కరణ అవుతుంది. కోర్టు ధిక్కరణకి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళకి జైలు శిక్ష కానీ జరిమానా కానీ కోర్టు విధించవచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. రెండు వచ్చి సూచనలు. ఎప్పుడైతే కోర్టు కొన్ని అంశాలకు సంబంధించి సూచనలు చేస్తుందో ఆ సూచనల్ని ప్రభుత్వాలు తమ పరిధిలో తమ వీలు బట్టి వీలునంత మటుకు అమలు పరచాలి. సూచనలు అమలు పరచకపోయినా సరే అది కోర్టు ధిక్కరణ అవ్వదు. ఇది ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు ఈ కోవిడ్ సంక్షోభంలో జరుగుతుంది మొత్తం కూడా కేవలం సూచనలు మాత్రమే, తీర్పులు కావు ఇవి.